గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టి ఉపయోగం లేదన్నారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ విధిస్తే ప్రజా జీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్నారు. వేరే రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గటం లేదన్నారు సీఎం. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమ్డెసివిర్ సరఫరాపై ప్రధానితో మాట్లాడామని వివరించారు. రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు ఇవ్వాలని కోరామన్నారు. రాష్ట్ర జనాభాకు అదనంగా 50% మంది కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాల నుంచి రావడంతో హైదరాబాద్ లో ఆక్సిజన్, రెమ్డెసివిర్ కు కొరత ఏర్పడిందని ప్రధానికి వివరించామని చెప్పారు సీఎం. కరోనా పరిస్థితులపై గురువారం హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు కేసీఆర్. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కోవిడ్ కిట్లను అందిస్తామన్నారు సీఎం. స్వల్పంగా జ్వరం ఉన్నా మెడిసిన్ వాడాలని, హెల్త్ సెంటర్లో వైద్య సేవలను పొందాలన్నారు సీఎస్ సోమేష్ కుమార్. హైదరాబాద్ లో జరుగుతున్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు సీఎస్. తర్వాత బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్లో కరోనా కౌన్సిలింగ్ సెంటర్ను పరిశీలించారు. జ్వరం వంటి లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులు, సలహాలు తెలుసుకున్నారు. కరోనా లక్షణాలున్న వారికి రిపోర్టుల కోసం చూడకుండా వెంటనే మెడికల్ కిట్లను అందించి ట్రీట్మెంట్ చేయాలన్నారు సీఎస్. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా హెల్త్ సెంటర్ను ప్రారంభించారు సిపి అంజనీ కుమార్. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్లకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ సెంటర్తో తెలుసుకునే వీలుంటుందంటున్నారు. గాంధీలో ట్రీట్మెంట్ పొందుతున్న కరోనా పేషెంట్స్ ఏ ఫ్లోర్లో ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు హెల్ప్ సెంటర్ వారు వివరిస్తారని చెప్పారు. మంచిర్యాల బెల్లంపల్లిలో దారుణం జరిగింది. మన సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా, ఒక యాప్ ద్వారా ఎవ్రీ పేషెంట్కి కండిషన్ ఆన్ అన్ అవర్లీ బేసిస్ ఆర్ 3 అవర్లీ బేసిస్ అప్డేటింగ్, తర్వాత సమ్ హెల్ప్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, కంప్లీట్ ఒక ట్రాన్స్పేరెంట్ సిస్టమ్ ద్వారా బేసికలీ అటెండర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మైండ్లో దేర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్. ఈ సందర్భంలో ఇది కొచ్చాత్ సిస్టమ్ స్టార్ట్ అయింది. మంచిర్యాల బెల్లంపల్లిలో దారుణం జరిగింది. బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ అందక 24 గంటల టైంలో 12 మంది చనిపోయారు. దీంతో కరోనా పేషెంట్లు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డాక్టర్లు, ఐసోలేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో పేషెంట్లు చనిపోతున్నారని, ఆక్సిజన్ సరిగా అందటం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి సీరియస్ అయ్యాక తీసుకొస్తుండటంతోనే పేషెంట్లు చనిపోతున్నారని హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ జోరుగా సాగుతోంది. కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ దంతా చేస్తున్నారు కొన్ని హాస్పిటల్ యాజమాన్యాలు. మిర్యాలగూడ శ్రీ సూర్య హాస్పిటల్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న 36 డోసుల ఇంజెక్షన్లు సీజ్ చేశారు. 3,500 రూపాయలు విలువగల ఇంజెక్షన్ను 35,000కు అమ్ముతున్నట్టు గుర్తించారు. ఆక్సిజన్, టెస్టులకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పేషెంట్ల బంధువులు. బాధితుల కంప్లైంట్తో శ్రీ సూర్య హాస్పిటల్ డాక్టర్ అశోక్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కరోనా కట్టడికి లాక్డౌన్ మాత్రమే సరైన పరిష్కారమన్నారు హైదరాబాద్ ఆల్విన్ కాలనీ టీఆర్ఎస్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. సీఎస్ సోమేష్ కుమార్ కరోనా అదుపులో ఉందని చెబుతున్నారని, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. తమ డివిజన్లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా లాక్డౌన్ పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కోరారు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్. మొత్తం ఇండియా లెవెల్ చూస్తే మన దగ్గర తక్కువనే ఉంది. అయినా నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నా, మా సీఎం గారు, మా కేటీఆర్ గారు వినయించుకుంటున్నా, నాది మా డివిజన్ అంతా గరీబ్ వాళ్ళు ఉంటారు, లేబర్ ఏరియా, రోజుకు ఒక్కడిద్దరు చనిపోతారు రోజు నా డివిజన్లో కరోనా వచ్చి, రోజుకు 15-20 మంది కూడా. టీఆర్ఎస్ నేతలే దేవరయాంజల్ భూములను ఆక్రమించారని ఆరోపించారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి. దేవుడి మాన్యం భూముల్లో ఉన్న ప్రతి నిర్మాణంపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎలా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ దేవరయాంజల్లో పర్యటించింది. ఇక్కడ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి బంధువులకు భూములున్నాయన్నారు రేవంత్. దీనిపై సిబిఐతో గాని, సిట్టింగ్ జడ్జితో గాని విచారణ జరిపితేనే వాస్తవాలు బయటపడతాయన్నారు.
కేసీఆర్ చాలా సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి షామీర్పేటలో మాజీ మంత్రి ఈటలతో భేటీ అయ్యారు. ఈటల తనకు మంచి మిత్రుడని, జమున తనకు బంధువన్నారు కొండా. తనకు నచ్చకుంటే కేసీఆర్ చాలా మందిని బయటకు పంపారన్నారు. అయినా ఈటలకు జరిగే నష్టం ఏం ఉండదన్నారు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్గా ఉంటామన్నారు కొండా. గురువారం మరికొందరు లీడర్లు కూడా ఈటలను కలిశారు. తాజా రాజకీయాలు, ప్రభుత్వ చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి కూడా ఈటలను కలిశారు. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలుంటాయని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. 1-2 చోట్ల వడగళ్ల వాన పడవచ్చని హెచ్చరించింది. నార్త్ కర్ణాటక నుంచి కేరళ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించారు వాతావరణ శాఖ డైరెక్టర్. ఇక జిల్లాల్లో పలుచోట్ల వర్షానికి పంటలు తడిసిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో వర్షం పడింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి జిల్లా మనూర్ తండాలో పిడుగుపడి భార్యాభర్త చనిపోయారు. ఋతుపవనాలు జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. జూన్ 1న కేరళను తాకి ఋతుపవనాలు ముందుకు కదులుతాయని తెలిపింది. ఈసారి సాధారణ వర్షమే నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 98% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇది ముందస్తు సూచనని వివరించారు అధికారులు. ఋతుపవనాల ఆగమనంపై అధికారికంగా మే 15న ప్రకటన ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల సమయంలో నమోదయ్యే వర్షపాత వివరాలపై మే 31న చెప్తామంది ఐఎండీ. రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా జరగాలన్నారు ప్రధాని మోడీ. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచుకోవడానికి రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలన్నారు. 10% మించి పాజిటివిటీ రేటు ఉన్న, 60% పైగా బెడ్లు నిండిన జిల్లాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యాక్సినేషన్లో వేగం తగ్గకుండా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు మోడీ. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు అమలవుతున్న టీకా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు. దేశంలోని కరోనా పరిస్థితులపై మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని. దేశంలో కరోనా థర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది సుప్రీంకోర్టు. థర్డ్ వేవ్ లోకి ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చని అభిప్రాయపడింది. ఈ విపత్తును ఎలా ఎదుర్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. థర్డ్ వేవ్ చిన్నపిల్లలకు చాలా ఎఫెక్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారని గుర్తు చేసింది కోర్టు. వ్యాక్సిన్ల కొరత వల్ల చిన్నపిల్లలకు టీకా విషయంలో మరోసారి ఆలోచించాలని కేంద్రానికి సూచించింది. ఆక్సిజన్ కొరత రాకుండా బఫర్ స్టాక్ పై ఫోకస్ పెట్టాలన్నారు. ఆక్సిజన్ కేటాయింపుల ఫార్ములా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పింది సుప్రీంకోర్టు.